సదాశివపేట్ మరియు మండలంలోని పలు కార్యక్రమాలపై అకస్మాత్తుగా పురపాలక సంఘం కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ హనుమంతరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. సదాశివపేటలోని ఉప చెరువు సుందరీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే చిల్డ్రన్ పార్క్ మరియు మినీ ఆడిటోరియం పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయకపోతే సంబంధిత అధికారుల బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు. అలాగే పారిశుద్ధ్య పనులు మెరుగుపరిచేందుకు పురపాలక సంఘం అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఆత్మకూరు రోడ్డును త్వరగా పని ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు కలెక్టర్ గారికి 2 కిలోమీటర్ల రోడ్డు వేయడానికి డబ్బులు చాలడం లేదని కలెక్టర్ కి విన్నవించారు. సదాశివపేటలోని ఉప చెరువు సుందరీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే చిల్డ్రన్ పార్క్ మరియు మినీ ఆడిటోరియం పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయకపోతే సంబంధిత అధికారుల బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు. అలాగే పారిశుద్ధ్య పనులు మెరుగుపరిచేందుకు పురపాలక సంఘం అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఆత్మకూరు రోడ్డును త్వరగా పని ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు కలెక్టర్ గారికి 2 కిలోమీటర్ల రోడ్డు వేయడానికి డబ్బులు చాలడం లేదని కలెక్టర్ కి విన్నవించారు. ట్రాక్టర్ పెట్టుకో, ఒక ఆటో పెట్టుకో. మెయిన్ రోడ్ నేను చెప్పేది మొత్తం కాదు, శాస్త్ర రోడ్ ఒకటి. ఎస్ మొత్తం నైటే కమర్షియల్ షాప్ మొత్తం కూడా కలెక్షన్ జరగాలి. మెయిన్ రోడ్స్ అంతా కూడా తెల్లవారుజామున మనోళ్ళు ఎవరు పోయినా వాకింగ్ కి పోయినా టౌన్ మాత్రం నీట్ గా మెయిన్ రోడ్ కనపడాలి. అర్థమైందా? మండే నుంచి అది మొదలు పెట్టాలి, నాకు వాట్సాప్ లో మొదలు పెట్టాలి. రైట్, మళ్ళీ కమిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి డీటెయిల్ రివ్యూ చేసుకుందాం. పూర్తిగా